తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావుపై అదే అంటే మెడికల్ విభాగానికి చెందినటువంటి నర్స్ రిటైర్డ్ నర్స్ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ నర్స్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అసలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో రిటైర్డ్ నర్స్ ప్రసన్న గారి మాటలను విందాం మేడం చెప్పండి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు మీద మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు మీ ఆరోపణలు ఏంటి శ్రీనివాసరావు గారు డైరెక్టర్ కానీ తెలంగాణలో డైరెక్టర్ పోస్ట్ లేదు కానీ ఆయన డైరెక్టర్గా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతకుమారమ్మ గారు రికమెండ్ చేశారు అప్పట్లో హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు చేశారు దానివల్ల ఆయన టెంపరవరీగానే పెట్టారు కానీ ఇప్పుడు ఆయన ఏమని చేశారంటే నేనే సీఎం గారు లెవెల్ అని చెప్పని రీతిలో చేస్తున్నారు ఆయన ఏమైనా చేసుకోనండి ఫర్దర్గా మాకు అవసరం లేదు కానీ మేము రిటైర్డ్ అయ్యాము అంటే నన్ను చిన్న విషయంలో ఎవరో ఒక సీడీ పెట్టాడని దాన్ని చూసి నన్ను సస్పెండ్ చేశారు మేము శాంతకుమారి గారిని వెళ్ళి అడిగితే ఆమె వెంటనే మళ్ళా తిరిగి నాకు పోస్ట్ ఇచ్చింది ఇప్పుడు 2018 నవంబర్లో రిటైర్డ్ అయ్యాను 19 నవంబర్లో నేను సస్పెండ్ చేశారు 19 ఫిబ్రవరిలో నన్ను మళ్ళీ రిటర్న్ యాదాద్రి జిల్లాలో తుర్కపల్లిలో ఇచ్చారు అక్కడ నేను వర్క్ చేస్తూ ఉన్నా ఈ లోపల నాకు ఆ పీరియడ్ సార్ అప్పుడు ఇది అయిపోయింది కదా దీన్ని ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పని ఎంతో రిక్వెస్ట్ చేసిన కానీ ఆయన ఏం పట్టించుకోకుండా ఆ ఫైల్ అలాగే ఉంచిపెట్టి గవర్నమెంట్కి పంపించారు వీసీలో గవర్నమెంట్కి పంపించి నేను ఒక్కదానే కాదు నాతో ఇంకా మేరే ఇద్దరు చాలామంది నర్సులు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిపోతే మీరు కావాలంటే ఇక్కడ అడగచ్చు మాకు అసలు నర్సెస్కి రీజనల్ డైరెక్టర్ పోస్ట్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము రీజనల్ డైరెక్టర్ పోస్ట్ని ఏం చేశాడంటే ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి జీవో కూడా రాకుండా దాన్ని తీసుకెళ్ళి దీంట్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో మధ్య చేసుకున్నాడు మధ్య చేసుకొని ఆయనదే స్వరాజ్యం అంతా రాజ్యం ఆయనదే ఎవరికేమి లే ఇంకా ఎవరిని కూడా బాధపడ్డా కూడా లే రిటైర్డ్ అయిన వాళ్ళని ఇన్ని రోజులు సతాయించట ఈ కరువు కాలంలో నాకు వెంటనే 19 ఆగస్టులో నా అల్లుడు చచ్చిపోయాడు 41 ఇయర్ నా అల్లుడు వయసు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని మనవడం సాగాలి నేను ఇంత కష్టంలో ఉంటే మా ఫైలు గవర్నమెంట్కి పంపుతున్నాడు పత్తిస్తున్నాడు గవర్నమెంట్ పంపుతున్నాడు తెస్తున్నాడు గవర్నమెంట్ ఇచ్చి నాకు ఫైల్ వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ 4వ తారీఖున పంపించింది అది మా పరిధి కాదు మీ పరిధిలో చేయండి అని కానీ ఆయన మళ్ళీ గవర్నమెంట్కి నిన్న మళ్ళీ పంపించాడు నిన్న పంపించి అది గవర్నమెంట్లోని తేలాలి అని గవర్నమెంట్ ఎప్పుడు తేలుతుంది ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ తెలియదు నాకు తెలిసినంతట్లు ఆయనకి తెలిస్తే అసలు ఇలాంటివి సహించరు కానీ ఆయనకు తెలవకుండా వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు మీ పెన్షన్ పూర్తిగా అంటే మీరు రిటైర్ అయిన దగ్గర నుంచి పెన్షన్ ఆపేశారు నాకే కాదండి ఇంకా చాలామంది సిస్టర్లకు కూడా ఓ నా దృష్టిలో ఉన్నది రత్నమణి అని లాస్ట్ ఇయర్ జూన్లో రిటైర్ అయింది ఆ అమ్మాయికి కూడా ఏంటంటే అమ్మాయి లాంగ్ లీవ్ పెట్టుకుందని చిన్న లాంగ్ లీవ్ పెట్టుకున్న వాళ్ళని అన్నింటినీ గవర్నమెంట్కి పంపిస్తున్నారు వాళ్ళకు కూడా పెన్షన్ రాకపోతే ఎలా మేము 8 సంవత్సరాలు 33 ఏళ్ళు సర్వీస్ చేసిన చిన్న రిమార్క్ లేదు కావాలంటే నా ఎస్ఆర్ ఇట్లా చూసినా నేను ఒక ఛార్జ్ మేమో కానీ ఏది తీసుకొని కూడా ఎరగను కానీ ఈ పెన్షన్కి వచ్చేటప్పటికే మాకు పెన్షన్ రానియకుండా 3 ఇంక్రిమెంట్లు కట్ చేయాలని చేశాడు ఎవడో ఒక ఈడు ఒక తెలియనోడు ఒక సీడీ పెడితే సీఎంని తిట్టింది ఐఏఎస్ఎల్ని తిట్టింది అంటే ఐఏఎస్ఎల్ని తిడితే ఊరుకుంటారా వాళ్ళు నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు కదా మరి ఎఫ్ఐఆర్ బుక్ చేయాల మరి ఎందుకని ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఉన్నారు అదే సీఎం తిడితే సీఎం గారు కూడా ఆ ఫేవర్స్ ఉన్నారు కదా మాకు కూడా సీఎమే కదా ఆయన తిట్టినప్పుడు ఆయన మీద కూడా ఎంక్వైరీ 2018లో సస్పెండ్ చేశామని చెప్పారు ఆ సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు 19 ఫిబ్రవరి 20వ తారీఖున యాదాద్రి జిల్లాకి ఇచ్చారండి తుర్కపల్లిలో చేస్తూ ఉన్నాను నేను అక్కడ కూడా వర్క్ నేను ఏ రోజు కూడా వర్క్కి భయపడేదని కాదు చేసేదని కాదు ఇక్కడ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు డీడీ గారు ఆయన మీద ఛార్జెస్ ఇన్ని ఉన్నాయి కానీ ఆయన వీసీ చూసేదా పెద్ద మనిషి ఆయన ఇప్పుడు ఇంత మటుకు సీట్లోకి రాలేదు ఆయన 2 గంటలకు వస్తాడు మంచిగా 1.5 లక్షల జీతం తీసుకుంటాడు 2 గంటలకు వస్తాడు ఆయనకి ఇంట్లో ఏం పని లేకపోతే ఆయనని సర్వీస్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన తెలంగాణలో పని సరిగ్గా చేయలేడు అని ఆయన కాకినాడ వేశారు వైజాగ్ వేశారు వైజాగ్ నుంచి తిరిగి రాజమండ్రి వేశారు అక్కడ కూడా పని చేయట్లేదని అక్కడ కూడా చేయకుండా ఆయన ఇంట్లోనే ఉన్నాడు తర్వాత మళ్ళీ వచ్చారు ఆయన మీద ఛార్జ్ పెండింగ్స్ ఇన్ని ఉన్నాయి కానీ ఆయన ఈరోజు వీసీ సెక్షన్ చూసేదానికి ఆయన ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం తెలంగాణలో ఏం చేయాలో అర్థం కావట్లే కానీ ఏమన్నా అడిగితే రాక్షసి మాట్లాడుతుంది అని చెప్పి అంటారు కానీ నేను అన్నది కూడా ఏదీ లేదు కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు లేవు అని చెప్పని నేను ఆనాడు సర్వనగర్లో మీటింగ్ జరిగిన రోజు ఆ మీటింగ్ దగ్గర నేను పక్కన నిలబడి మాట్లాడినా దాన్ని ఏదో అవతల పాడని ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారన్న ఉద్దేశంతో
అవతల తెలియని ఇంకొక యూనియన్ లీడర్ సాయిరెడ్డి అనే అతన్ని అతను నా మీద ఒక చిన్న ఎలిగేషన్ పెట్టి ఆమె తిట్టింది వాళ్ళని అని ఒక సీడీ పెట్టాడు. నాకు పర్మిషన్ లేకుండానే నా సీడీని తను తీసి నా వాయిస్ని ఆయన చేసుకునే రికార్డు రూలే లేదు. ఆయన చేసి దాన్ని చూపెట్టి నన్ను సస్పెండ్ చేశారు. అయినా నేను పెద్ద బాధపడి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సర్వీస్లో తీసుకున్నారు. సర్వీస్ పూర్తయిన సర్వీస్ మొత్తం కూడా చాలా క్లియర్గా పూర్తి క్లియర్ అయినాకనే రిటైర్ అయ్యారు. అయితే అప్పుడు నేను తిరిగి సార్ ఆ సర్వీస్ పీరియడ్ నేను సస్పెండ్ చేసినప్పుడు రెగ్యులర్ చేయండి ప్లస్ నాకు ఈ పీరియడ్కి ఏదో ఒకటి చేయండి అంటే మూడు ఇంక్రిమెంట్లు కట్ చేయాలని ఇచ్చాడు. మూడు ఇంక్రిమెంట్లు బిఫోర్ ఇంక్రిమెంట్స్ కూడా ఎట్లా కట్ చేయమంటాడో నాకు అర్థం కాల. 18 ఇంక్రిమెంట్ తీసుకున్నాను నేను, 19, 20 రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఈ రెండు 18 ఇంక్రిమెంట్ కలిపి మూడు ఇంక్రిమెంట్లు కట్ చేయమని ఈయన ఇచ్చాడు. అది ఎట్లా మూడు ఇంక్రిమెంట్లు ఎట్లా చేస్తారు సార్? కాంట్రాక్ట్ ఎంప్లాయర్ రెగ్యులర్ ఎంప్లాయర్? నేను కాంట్రాక్ట్ కాదు నాన్న, రెగ్యులర్ ఎంప్లాయ్. రెగ్యులర్గా చేసి చాలామంది డైరెక్టర్స్ చూసినా చాలామందిని చూసి అంతకుముందు ఈయనకన్నా ముందు లలిత కుమారి డైరెక్టర్ ఉండింది లేడీ, అందరినీ మెప్పించి అందరికి ఇది ఉంది. ఇప్పుడు ఈయన ఎట్లా అంటే కింద ఈయనకై ఈయన కూర్చోబెట్టి సింహాసం మీద కూర్చోబెడితే ఎట్లయిపోయిందంటే ఆయనదే రాజ్యం లెక్కన ఏలుతున్నాడు. ఇక అంతకన్నా ఏంలా. ఇప్పుడు అసలు ఈ ఇది కూడా వ్యాక్సిన్ కూడా ఇంకొక గోళ. ఈ వ్యాక్సిన్ ఇచ్చేది కూడా సిఎస్డబ్ల్యూ మేడంకి కన్సల్ట్, ఈయనకి ప్రజారోగ్య డైరెక్టర్ కన్సల్టే లేదు. కానీ ఆ మేడం ఎంత చెప్పినా మేడంని కూడా పక్కన పెట్టారు. నా విషయంలో కూడా మేడం కూడా మాట్లాడారు, ఆమెకి ఆరు మూడు ఇంక్రిమెంట్లు అనేది రాంగ్ శ్రీనివాస్ గారు, నువ్వు ఏదో ఒకటి చేయండి అట్లా చేయడానికి లేదంటే ఏం లేదండి, మూడు ఇంక్రిమెంట్లు కట్ చేయండి అంటే మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసే అంత పనిష్మెంటే నేనేం చేశా. అంటే ఇప్పుడు మీరు ఏ రోజు రిటైర్మెంట్ అయ్యారు, ఎప్పటి నుంచి మీకు పెన్షన్ ఆపేశారు అడిగితే డిహెచ్గా డిహెచ్ని కావచ్చు లేదా ఇతర ఐఆర్ ఆఫీషియల్స్ని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారు? హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు ఆయన చుట్టి తిరిగితే ఆయన అన్నాడు ఒక ఇంక్రిమెంట్ కట్ చేసి అన్న ఇచ్చేయండి అని అన్నాడు. అది కూడా లేదండి, ఆ ఫైల్ పెట్టారు అది కూడా లేదు. మళ్ళీ రిత్వీ గారు వచ్చిన తర్వాత ఆయన్ని మస్తు అడిగాను, ఆయన కూడా ఇవ్వాల. ఇదే శ్రీనివాస్ గారు మాకు పిహెచ్ఎన్ సిహెచ్ఓ ఫిమేల్స్కి ప్రమోషన్స్ వస్తాయి ఆ ఫైల్ గవర్నమెంట్కి పంపించాడు 2017. ఆ ఫైల్ సీఎం దగ్గర ఈ రోజు కూడా సంతకానికి నోచుకోవాలా మాకు ప్రమోషన్స్ ఆగిపోయినాయి. అదే మేము మళ్ళీ జనవరిలో అందరికి ప్రమోషన్స్ ఇవ్వమన్నప్పుడు కూడా జనవరి 20వ తారీఖు సిఎస్ గారి దగ్గర ఇచ్చాం. కనీసం అప్పుడన్నా మాకు బెనిఫిట్ ఏమైనా జరుగుద్దామని. అప్పుడు ఆడవాళ్ళకి అన్యాయమే చేశాడు. ఈ రోజు దాకా కూడా ఆడవాళ్ళకి ప్రమోషన్స్ రాకుండా అలాగే ఆగిపోయినాయి. అట్లన్నా వస్తున్నా మాకు కనీసం నోషనల్లో రెండు ఇంక్రిమెంట్లు వస్తాయేమో, ఈ మూడు ఇంక్రిమెంట్లు పోతే పోయిందా అని కూడా ఆలోచించాం. రిటైర్మెంట్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ జూన్ 30వ తారీఖు రిటైర్డ్ అయ్యానండి. నాతో ఇంక ఇద్దరు ముగ్గురు కూడా రిటైర్డ్ అయ్యారు, వాళ్ళకు కూడా పెన్షన్ లేవు. వాళ్ళు ఏం సస్పెండ్ కాలే, వాళ్ళు ఊళ్ళు మెడికల్ లీవ్లు పెట్టుకున్నారు, లాంగ్ లీవ్. ఆ లాంగ్ లీవ్ పెట్టుకుంటే మాకు ఎలిజిబిలిటీ ఉన్న లీవ్లో కట్ చేసుకుంటారు. ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత కక్ష సాధించ, ఎవరైనా సర్వీస్లో ఉండని రిటైర్డ్లో అవ్వనండి, కక్ష సాధింపులు అనేది మంచి పద్ధతి కాదు. కక్ష సాధింపేందుకు మనం ఉద్యోగస్తులం, ఇవాళ ఉంటాం రేపు ఉండము, అందరూ మనకే తెలుసు అండి. ఎన్ని కేసీఆర్ గారికి తెలియదు, ఎందుకంటే పెద్ద ఆయనకి తెలిస్తే ఆయన దృష్టిలోకి పోయిందంటే ఒక్క నిమిషం కూడా ఇటు అటువాళ్ళని ఉంచరు. లాస్ట్ ఇయర్ జూన్లో రిటైర్ అయ్యారు, ఇప్పటి వరకు అటువంటి పెన్షన్ మాత్రం మీకు అందట్లేదు. అసలు దానికి పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు? మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసుకొని తీసుకోమంటున్నాడు. మూడు ఇంక్రిమెంట్లు నేనేం తప్పు చేశాను, మూడు ఇంక్రిమెంట్లు ఎందుకు కట్ చేయాలి అనేది నాకు క్వశ్చన్. దానికి నేను రిప్రజెంటేషన్ పెట్టుకున్నానండి గవర్నమెంట్కి. గవర్నమెంట్ నుంచి మార్చి 4వ తారీఖున ఈ అమ్మాయికి మీ పరిధిలో కాబట్టి మీరు చేయండి అని చెప్పని లెటర్ వచ్చింది. కానీ ఆయన మళ్ళీ పెట్టకుండా ఈరు నిన్న 18వ తారీఖు మళ్ళీ గవర్నమెంట్కి పంపించారు, డీటెయిల్స్గా రాసి పంపించామేమో అని చెబుతున్నారు. ఏం డీటెయిల్ రాస్తారు? ఏమన్నా మర్డర్ చేశానా లేకపోతే గవర్నమెంట్ సొమ్ము ఏమన్నా నేను తిన్నానా? ఏం తిన్నానని చెప్పండి. ఏం తినలేదు కదా నేను, ఏదైనా తింటే ఫ్రాడ్ చేసినా నేను ఏం పెద్ద పట్టించుకోను. ఫైనల్గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఏం చెబుతున్నారు, అసలు ఎందుకోసం ఆపారని చెప్పారు, ఇంకా ఇస్తానంటున్నారా ఇవ్వనంటున్నారా, అసలు ఏమంటున్నారు సార్? అసలు ఆయన ఏం సమాధానం చెప్పండి, ఆయన ఎవరితో కలవడండి. ఎందుకంటే స్టాఫ్ ఎవరు పోయినా ఆయనకి రెస్పాన్స్ ఇవ్వడు, స్టాఫ్తో కలవడు ఆయన. ఎందుకంటే ఆయన ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అన్న 3-4 విజిటింగ్ అవర్స్ ఉంటాయి, ఇక్కడ అది కూడా లేదు. విజిటింగ్ అవర్స్ అనేలా కర్మగాలి ఇప్పుడు మాకు అని మేమనేది ఏంటంటే ఆయనని ఎవరు తీసేయలేరు. ఆయన కూడా చెబుతున్నాడు కేటీఆర్ దగ్గర పో, మాకు సీఎం దగ్గర పో అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి దగ్గర మేము డైరెక్ట్గా పోతే ఈయన దాకా అవసరం లే, ఈయన దాకా అవసరం లేదండి. ఈయన దాకా అవసరం ఏమున్నది మాకు చెప్పండి, అవసరమే లేదు కదా. ఇక్కడ అసలు మాకు కావాల్సింది డైరెక్టరేట్గా అవసరం లే. ఆ డైరెక్టరేట్ అనేది డాక్టర్స్కి, కాబట్టి మాకు కావాల్సింది మా రీజనల్ డైరెక్టర్ పోస్ట్ మాకు ఇస్తే మా ఎంప్లాయీస్ మాకు ఉన్నారు, ఈయన దగ్గర మధ్య అయి ఉన్నారు అంతే. కానీ మాకు ఏ జీవో వచ్చి రీజనల్ డైరెక్టర్ పోస్టే తీసేయాల. అట్లా రీజనల్ డైరెక్టర్ పోస్టులు రెండు వస్తాయి, రెండు జోన్లు ఉన్నాయి, 6th జోన్, 5th జోన్, రెండు జోనల్కి రెండు డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు మాకు. ఐఆర్ఎఫ్ ఐఆర్ఆఫీషియల్స్కు చెప్పే ప్రయత్నం కానీ లేదంటే కోర్టుకు పోయేటువంటి
ప్రయత్నం కోర్టుకు పోలేదు కానీ ఐఆర్ ఆఫీసర్స్ అందరికి చెప్పానండి, అందరికి లెటర్స్ ఇచ్చాను, సిఎస్ గారికి ఇచ్చాను లెటర్. ఈయన అంతకుముందు శాంతకుమార్ మేడం సిఎస్ ఉన్నది, అప్పుడు ఆమెకి శాంతకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండింది, ఆవిడకి ఇచ్చాను, మళ్ళీ ఈయనకి ఇచ్చాను. నన్ను మళ్ళీ తిరిగి యాదాద్రి నుంచి ఒక్క రోజులోనే తిరిగి సరెండర్ చేసి హైదరాబాద్లో 30వ తారీఖు హైదరాబాద్ తెచ్చి హైదరాబాద్ డిఎండిచ్లో నన్ను రిటైర్ చేశారు. మేడమే చేయించింది. ఆ అమ్మాయిని మళ్ళీ సిటీకి తీసుకురండి, ఎందుకంటే ఊర్లో కష్టమవుతుంది అమ్మాయికి, సిటీలో చేయమని చెప్పారు. సిటీకే తీసుకొచ్చి సిటీలో చేశారు. అది కూడా నేను పోరాడితే ఆ రోజు మినిస్టర్ గారు చెప్పారు ప్రమోషన్స్ వాళ్ళకు ఉన్నాయి, పేపర్ ప్రమోషన్ అన్నా ఇవ్వండి, ప్రమోషన్ తెచ్చి తీయమంటే ఈయన ప్రమోషన్ ఇవ్వకుండా ఖాళీ మమ్మల్ని గజెటెడ్ కానికుండా చేశాడు. ఆ రోజు గజెటెడ్స్ గురించి మేము ఎంత కష్టపడి తెచ్చుకున్నాం ఆ జీవులు మాకు తెలుసు, కానీ ఆయనకు అర్థం కావట్లా. ఇది ఇది ఈ విషయాలన్నీ సీఎం దాకా తెలియదండి. మూడు ఇంక్రిమెంట్లు కట్ చేస్తే మీకు ఎంత పెన్షన్ వస్తుంది? ఒకవేళ మూడు ఇంక్రిమెంట్లు కాకుండా ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే ఎంత పెన్షన్ రావాల్సి ఉంటుంది మీకు మొత్తం? మూడు ఇంక్రిమెంట్లు కట్ చేయకుండా వస్తే 40,000 వస్తుందండి పెన్షన్. మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసి వస్తే ఖాళీ నాకు 25,000 వస్తుంది, 15,000 లాస్ అవుతా. ఒకటి 15,000 లాస్ అయిన తర్వాత నా తర్వాత ఒక నా తదనంతరం నేను చనిపోతే నా కూతురు వీడో వీడోగా ఆ అమ్మాయికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆ బెన్ఫిట్ చిన్న వయసు 37 ఏళ్ళ వయసులో ఆ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బతుకుతుంది? నా తర్వాత నా పిల్లలు నా పిల్లలుంది ఆ అమ్మాయికి వస్తుంది ఫుల్ పెన్షన్. మరి అట్టేటప్పుడు నేను ఎందుకు పోగొట్టుకోవాలి? మూడు ఇంక్రిమెంట్లు నేను తప్పు చేసింది ఏంటి? నేను ఎక్కడ ఫ్రాడ్ చేయలే, ప్రతిది కూడా ఫ్రాడ్ జరిగిందల్లా. ఇప్పుడు ఇప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి డీడీ గారు ఆ పోర్టల్స్లో ఉంటే చాలామంది లాస్ అయిపోతారు. శ్రీనివాసరెడ్డి గారు అన్ఫిట్, ఆ పోస్ట్కి ఆయనని తీసేసేయాలి. డీడీ ఈయన ప్రజారోగ్య డైరెక్టర్ అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ గారు ఓ నేను పెద్ద రేంజి కాబోయే మంత్రి గారు అని చెప్పి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. మా నాన్నగారు చనిపోయారని చెప్తున్నాడు. పెద్ద వయసు చనిపోయారు, బాధే ఉంటుంది నాకు కూడా. కానీ నాకు చిన్నవాడు 40 ఏళ్ళవాడు పోయిన సంవత్సరం ఆగస్టులో చనిపోయాడు. రేపు ఆగస్టు వస్తే సంవత్సరం అవుతుంది. వెంటనే ఆయన చనిపోయిన మా అల్లుడు చనిపోయిన 22 రోజులకే మా మదర్ బాగా యాక్టివ్గా తిరుగుతుండింది. మా మదర్ కూడా చనిపోయింది. నేను ఎంత బాధలో ఉండి ఉంటాను? పెన్షన్ రాక వాళ్ళు చనిపోయి ఇంత అవసరమా నాకు? చెప్పండి, నేను 33 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు సేవ చేస్తే నాకు మిగిలింది ఏంటి? లాస్ట్కి పింఛన్ లేక రోడ్డు ఎమ్మడి తిరగటం, రోజు నేను ఇళ్ళ దగ్గరికి వచ్చి తిరగటం అవసరమా నాకు? అవసరం లేదు కదండి. నేనెందుకు, నేను సెన్సియర్గా పనిచేసి నేనెందుకు ఈరోజు బాధపడాలి? ఇదే మా సీఎం గారి దృష్టిలో నేను చెప్పేది కూడా సీఎం గారికి. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరు దొంగలో ఎవరు దొరలో కొద్దిగా కనిపెడితే చాలు, చాలామందికి న్యాయం జరుగుద్ది. తెలంగాణ ప్రజాలో మెడికల్ డిపార్ట్మెంట్లో జరిగే మోసాలు ఎక్కడ లేదు. అనవసరమైన డబ్బు వేస్ట్ అవుతుంది, అవసరమైన దగ్గర ఉపయోగించలేకపోతున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కనీసం ఆయన ప్రగతి భవన్ కన్నా పిలిపించి మాకు న్యాయం చేస్తాడనేదే నా ఒక్క కోరిక, ఇదేనండి. సో మొత్తం మీద చూసాం కదా, తెలంగాణ సంబంధించి రిటైర్డ్ నర్స్ అంటే గత ఏడాది జూన్లో రిటైర్డ్ అయితే ఇప్పటివరకు కూడా పెన్షన్ రాకుండా డిహెచ్ ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఉన్నారో ఆయన అడ్డుకుంటున్నారని కూడా ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసే తాము పెన్షన్ ఇస్తామని కూడా డిహెచ్ చెబుతున్నట్టు అంటే లెటర్ ఇచ్చినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే తాను ఏ తప్పు చేయకుండా మూడు ఇంక్రిమెంట్లు ఏ విధంగా కట్ చేస్తారు, ఈ విషయంలో ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా కేటీఆర్ జోక్యం చేసుకుని తన పెన్షన్ అంటే తన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 33 ఏళ్ల పాటు నర్సుగా తాను సర్వీస్ చేశాను, ఆ సర్వీస్లకు గుర్తుగా కానీ ఇప్పుడు తన వయస్సురీత్యా చూసైనా సరే తనకు ఆ పెన్షన్ అందించాలని కూడా ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాదిగా కూడా అంటే పోయిన ఏడాది జూన్లో రిటైర్ అయితే ఇప్పటివరకు కనీసం పెన్షన్ పైసలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాలేదు. తన కూతురు కూడా ఈ మధ్యనే అంటే భర్తను కోల్పోయింది, తన కుటుంబ భారం కూడా పూర్తిగా భారంగా మారిందని చెప్పి కూడా రిటైర్డ్ నర్స్ ప్రసన్న గారు చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.